ఇక సౌందర్య ఆనందరావు హాల్లో కూర్చొని ఉంటారు. దీప వాళ్లకు కాఫీ తీసుకొని వస్తూ ఉంటుంది. అంతలోపు మౌనిత వస్తుంది. మౌనిత ఆనందరావు ఒళ్ళో మౌనిత బాబుని చూసి, ఆహా క్యాసిన్ హే ఆనంద తాత ఆనందరావు ఒళ్ళో మనవడు ఆనందరావు అని అని హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది. ఇక దీప మౌనిక వైపు డౌట్గా చూస్తుంది. ఇక మౌనిత, ఏంటిది పక్క అలా చూస్తున్నావు? ఓహో ఏంటి, గిఫ్ట్స్ అనా? ఇవి బాబు కోసం ఉయ్యాల ఇంకా కొత్త బట్టలు బొమ్మలు తీసుకొచ్చాను. ఈ కొత్త బట్టలు వేసి ఉయ్యాలో పడుకోబెట్టి ఉయ్యాల జంపాలా అని పాడు అని అంటూ ఉంటుంది. ఇక దీప సౌందర్య మౌనిత వైపు సీరియస్గా చూస్తూ ఉంటారు. ఇక మౌనిత ఇవేవి పట్టించుకోకుండా ఎవరి బాబైనా బాబాయ్ కదక్కా అని అంటూ ఉంటుంది. ఇక దీప మౌనిత వచ్చింది నోరు మూసుకొని వచ్చిన దారినే వెళ్ళిపో అని అంటుంది. ఇక మౌనిత, ఏంటి దీపక్క నువ్వు, నా బాబు ఎక్కడున్నాడో తెలియదు, ఈ బాబుని చూస్తుంటే నా బాబాయ్ గుర్తొస్తున్నాడు. బాబుని అలానే చూస్తూ ఉంటుంది మౌనిత. ఇక నిజం తెలిసిన సౌందర్య ఈ బాబు తన బాబేనని తెలిసినట్టుగా మాట్లాడుతుంది ఏంటి మౌనిత అని ఆలోచిస్తూ ఉంటుంది. కంగారు పడుతోంది సౌందర్య. ఇక మౌనిత ఓవరాక్షన్ చేస్తూ బాబుని దానికి బాబు దాదా అని ఎత్తుకోవడానికి వెళ్తుంది. ఇక నా బిడ్డ మీద చేయి వేయకు అంటుంది దీప. ఇక మౌనిత, నీ బిడ్డ నీ బిడ్డ అని మళ్ళీ మళ్ళీ అంటుంది. ఇక దీప, నా బిడ్డనే నా బిడ్డనే గట్టి గట్టిగా అరుస్తూ ఉంటుంది.